వెల్కమ్ టు VS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దిగొస్తున్న అధిష్టానం, కాంగ్రెస్ కార్యకలాపాలపై సలహా బృందం ఏర్పాటు. మధ్యప్రదేశ్ మధ్య విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. హోలీ రోజున నీటి పొదుపు సందేహాలపై ఆగ్రహం. తాంజాపూర్ పర్యటనకు చిన్నమ్మ మధురాంకం ఆలయంలో పూజలు. రష్యా దాడిలో ఉక్రెయిన్ సినీ నటి మృతి, అత్యున్నత కళాత్మక గౌరవాన్ని అందుకున్న ఓక్స్నా స్వెట్. సింధు శ్రీకాంత్ అవుట్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్. పసిడి ఏటీఎంలు వస్తున్నాయి. హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్న గోల్డ్ సిక్క. కాంగ్రెస్ రెబల్ నేతలు G23 దెబ్బకు పార్టీ అధిష్టానం దిగివచ్చింది. వరుస పరాజయాలతో కుదేలైన పార్టీ తిరిగి బతికి బట్టకట్టడం అంటే అన్ని స్థాయిల్లో సమిష్ట నాయకత్వం తక్షణమే బుధవారం రాత్రి వరుస తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులకు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించినట్లు తెలిసింది. అంతేగాక పార్టీ బలోపేతానికి ఓ సలహా బృందం ఏర్పాటుకు వారు యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా G23 నేతలతో చర్చలకు శ్రీకారం చుట్టడం విశేషం. రాహుల్ గాంధీ, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. సోనియా కూడా G23 కీలక నేతలు కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్తో బుధవారం రాత్రి ఫోన్లో సంభాషించారు. హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై మంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. దేశంలో కొంతమంది సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. హిందువుల పండుగల సమయంలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని సారాంగ్ ఆరోపించారు. హిందూ మతం పండుగలలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడటం సాంస్కృతిక ఉగ్రవాదమని ఆయన అన్నారు. ఇలాంటి సందేహాల ప్రచారం చేయడం ద్వారా మన యువతను హిందూ పండుగల నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని విశ్వాస్ సారాంగ్ అన్నారు. అన్నా డిఎంకే బహిష్కృత నాయకురాలు వికే శశికళ మళ్లీ ఆధ్యాత్మిక పర్యటనకు బయలుదేరారు. ఇందులో భాగంగా ఆమె గురువారం మధురాంతకం ఏగరత్ రావర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన శశికళ కీలక్రియ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఆమె జిల్లాల వారీగా పర్యటనకు నిర్వహిస్తూ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 రోజుల ఆధ్యాత్మిక పర్యటనకు ప్రారంభించారు. టీనగర్లోని తన నివాసం నుంచి ఉదయం 7 గంటల నుంచి ఆమె రోడ్డు మార్గంలో తాంజాపూర్ బయలుదేరి మార్గ మధ్యంలో ఉదయం 9 గంటలకు మధురాంతకం ఏకారత్ రావర్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు పూజారులు సాంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయంలో కోదండ రాముడిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం, మేల్ మయులూర్ ఆంకార పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించుకుని తిరువక్కరై వక్రకాళి అమర్ ఆలయాన్ని దైవదర్శనం చేసుకున్నారు. ఈ మార్గ మధ్యంలో దారి పొడవున ఆమెకు అన్నా డిఎంకే కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రష్యా సైనికులకు జరిపిన దాడిలో ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రముఖ సినీ నటి మరణించారు. కైవ్లో రష్యా సైనికులు జరిపిన రాకెట్ దాడిలో ఉక్రెయిన్ నటి ఓక్స్నా స్వెట్స్ హార్డర్ ఆర్టిస్ట్ ఆఫ్ ఉక్రెయిన్ పేరుతో దేశంలోని అత్యున్నత కళాత్మక గౌరవాన్ని అందుకుంది. మరోవైపు రష్యా సైనికుల చెర నుంచి బయటకు వచ్చిన మెలిటోపోల్ మెయిన్ ఐన్ ఫరోఫిస్ ఆర్డర్ ఫర్ కెరియర్ పెరీ డిగ్రీస్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలాన్సిక్స్ ప్రదర్శించారు. March 11th రష్యా సైనిక బలగాలకు పట్టుబడిన మెయిర్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో భారత్ స్టార్ షెట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ పోరాటం 2వ రౌండ్లోనే ముగిసింది. ఇక యువ ఆటగాళ్లు లక్ష్య సేన్ తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రపంచం 2వ ర్యాంకర్ అండర్ ఆంటోన్ షేన్కు షాకిచ్చాడు. అలాగే 5వ ర్యాంకు డబుల్స్కు జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టితో పాటు గాయత్రి, గోపిచంద్, త్రిషా జోలీ ద్వయం కూడా క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. గురువారం జరిగిన మహిళా సింగిల్స్ 2వ రౌండర్లో ప్రపంచంలో 7వ ర్యాంకు సింధు 19-21, 21-17, 21-17 జపాన్కు చెందిన వరల్డ్ 13వ ర్యాంకర్ టాకాషియాక్ చేతిలో పరాజయం చవిచూసింది. పసిడి ఏటీఎంలు రాబోతున్నాయి. బంగారాన్ని మరింత పెట్టుబడి సాధారణంగా తీర్చిదిద్దడం, షోరూముల్లో కొనుగోలు చేయడం వల్ల పడే అదనపు భారాన్ని తగ్గించడం, చిన్న చిన్న మొత్తాల్లో సాధారణ కొనుగోలుదారులకు పసిడిని కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించడం వంటి లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా గోల్డ్ సిక్క దేశవ్యాప్తంగా బంగారు ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ రంగానికి సాఫ్ట్వేర్ సొల్యూషనర్లు అందిస్తున్న ట్రాన్సెక్స్ డేటావేర్ KL హైటెక్ సెక్యూర్ ప్రింట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గోల్డ్ సిక్క CEO సై తరోజ్ తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.
ప్రైవేట్ కార్యక్రమంలో హాజరయ్యారు. మాజీ మంత్రి రాకతో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపుతూ కొత్త జోష్ నింపుతుంది. ఆయన వెంట టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. బలవంత అధికారులతో డచ్చర్ చేసి ఈరోజు పనులు చేసిస్తున్న కూసుమంచి రోడ్డు అయిపోయింది, కొండపల్లి రోడ్డు కూడా అవుతుంది, జాతీయ రహదారి అవుతుంది. ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా పూర్తి అవుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున మీరు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతానికి నా జన్మ జన్మనికి రుణపడి ఉంటానని చెప్పి దయచేసి రాజకీయ శత్రువుని నమ్మచ్చు కానీ రాజకీయ ద్రోహుల్ని మాత్రం నమ్మబోతున్నారు. రాజకీయ శత్రువులు అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు వేరే పార్టీకి వేసుకుంటారు, కానీ రాజకీయ ద్రోహులు అంటే ఉన్న పార్టీనే ఓడించేటటువంటి శత్రులు ఉంటారు. వాళ్ళని జాగ్రత్త చూసుకోండి, తప్పకుండా మీ ముందుకు వస్తానని చెప్పి గట్ట నిన్ను వద్దని ఎల్లగొట్టింది. అప్పుడన్నా ముఖ్యమంత్రి గారికి నాణ్యదయం అవుతుంది అనుకున్నాం, కాలేదు. హుజూరాబాద్ కు వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేసిరు, చాలా ప్రయోగాలు చేసిరు. మీ ఖాతాలలో 10 లక్షలు వడ్డీ చూడురని మెసేజ్లు కూడా పెట్టిరు, కానీ ప్రజలు గొప్పలు, ప్రజాస్వామ్యం గొప్పది. నీ 10 లక్షలు బ్యాంకులే ఉండండి సార్, మేము మాత్రం ఈటల రాజేందర్ కోటేసి నీ అహంకారాన్ని దించుతామని ప్రజలు ఓటేసి పంపించారు. చంద్రశేఖర్ రావు గారికి ఇంకా జ్ఞానోదయం అయినట్టు కనబడతలేదు. ఇందాక నాకంటే ముందు మాట్లాడే పెద్దలు చెప్పినట్టు పీకేలను, AK-47లను నమ్ముకొని ప్రజల మీద పోలీసులతో బలవంతంగా కేసులు పెట్టించి ఏదో చేద్దామనేటువంటి ఒక గొప్ప ఆలోచనని పీకే ఇచ్చిండని చెప్పి చేస్తా ఉన్నారు. మనమందరం కూడా రేపటి నుంచి ఒకటే చెప్పాలి, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ఒక్క ఇందిరా పార్కుకే పరిమితం కాదు, ఇక్కడికే ఆగిపోదు. అవకాశం ఉంటే, వీలుంటే, ఎండలు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ అందరి సంకల్ప బలాన్ని ముందుకు తీసుకొని మేము 3 శాసనసభ్యులం రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇంత గొప్పగా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షల్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు ఎవరంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఆ రోజు వాజ్పేయి గారు చెప్పిన మాటని ఈరోజు మోడీ గారు ఎట్లయితే నిజం చేసి ఏ కాంగ్రెస్ అయితే ఆ రోజు పార్లమెంట్ లో నవ్విందో ఇలా గల్లీ గల్లీలో కాంగ్రెస్ ని చూసి నవ్వేటువంటి పరిస్థితిని మోడీ గారు తెచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అహంకారానికి బదులా తీసుకోవాల్సింది ఎవరంటే ఈ టెంట్ కింద ఉన్నటువంటి మనమే. అవునా కాదా? అవునా. తీసుకుందామా బదులా? కొనసాగిద్దామా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షల్ని? అన్ని జిల్లాలకు పోదామా? ఎండగొడుతుంది, ఆయన సపోర్ట్ వస్తలేదు, వెనకాల ఉన్నారు సపోర్ట్ చేస్తలేరేందన్న. వద్దా మీ జిల్లాలలో దీక్షలు? ఇక్కడ కూర్చున్నారు చల్ల చెట్ల కింద కూర్చున్నట్టున్నారు అన్న. పట్నం వాళ్ళు అయ్యింది, ఊర్లలో పోటీ పోదాం, ప్రతి బస్టాండ్ కాడికి పోదాం, ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోదాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి కలలు కన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి నిరసన దీక్షల్ని ప్రతి గల్లీలో కొనసాగిద్దాం, కేసీఆర్ గారి అహంకారాన్ని దించుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ కోటేస్తే కూడా టీఆర్ఎస్ కోటేసినట్టే అని చెప్పి మనమందరం కూడా ప్రతి ఊర్లో ప్రచారం చేయాలని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ ఎక్కడ కార్యకర్తల మీద కేసులైనా ఎక్కడ కొట్లాటైనా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం మొత్తం కూడా మీ వెనకాల ఉంటుందనేటువంటి విశ్వాసంతో ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి. డూమ్రిగూడ మండలం మరుముళ్ళ తుటాంగి పంచాయతీ జల్లకట్టు చివరి గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవ సభలో అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎత్తి చూపాలని, గ్రామాల్లో ఎక్కడ చూసినా సమస్యలే సందర్శనం ఇస్తున్నాయని, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమని, ఇప్పుడు రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కనీసం అభివృద్ధి కోసం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నిధులలోనే గ్రామాల్లో రోడ్డు వేశారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖాయమని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు.
మీ నాన్నలాగా మీ కుటుంబాన్ని నిలబెట్టాలి పని చేయాలని చెప్పి మరి సర్వేశ్వరరావు పెద్ద కొడుకు ఇలాది శ్రావణ్ కుమార్ గారు ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు మన ఎలక్షన్ అయిపోయింది మరి మనం ఒకసారి చూద్దామని జగన్ చేసేయడం వల్ల ఇప్పుడు మరి మనకేం రాట్లేదు కానీ మరి మన సర్వేశ్వరరావు చెత్త కుమారుడు మన శ్రావణ్ కుమార్ గారు మాజీ మంత్రి వర్యంలో మరి ఇలాగ వెళ్తూ కంపల్సరీ గ్రామానికి ఆగాలి మా నాన్నగారు కోరిక మేరకు ఈ రోడ్ అయింది నాన్నగారు కోరిక మేరకు మాత్రమే ఈ రోడ్ అయింది ఎవరు అడగలేదు మన ఊరు నుంచి కూడా ఎవరు వచ్చి అడగలేదు సర్వేశ్వరరావుకి కానీ సార్ ఇలాగ రోడ్ వేస్తే పెద్ద పెద్ద తీసుకోవడానికి నీతిగా ఉన్నది మనం గంటకి నుంచి చేసుకోవచ్చు అని మేమందరం ఆ రోజు కొద్ది ఎమ్మెల్యే గారు ఇలాంటి సర్వేశ్వరరావుకి చెప్పడం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడటం ఈ రోడ్డు ఆ రోజు శాంక్షన్ తెచ్చిన తర్వాత మాత్రమే ఈ రోడ్ ఈరోజు జరిగింది మన ముందు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు మాజీ మంత్రి వారు సర్వేశ్వరరావు కొడుకు ఆయన మీ అందరినీ ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారమ్మా మీరు కూడా దగ్గరకు వచ్చారు రామ్ నాయుడు గారు పిలుచుకొచ్చి తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో గారు మంచి సేవ చేశారు అలానే మీరు కూడా చేయాలి అని చెప్పి ఒక అవకాశం కల్పించారు అయితే ఇక్కడ మొదలుకొని డైరెక్ట్ డుమ్మిడిగూడ హెడ్ క్వార్టర్ వరకు కూడా తార్ రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు తూటంకి కానీ తర్వాత లైగండ కానీ అలాగే కానీ అలా డైరెక్ట్గా ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో సర్వేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్ వేయడం కూడా జరిగింది అంటే మనము మంచి కా మంచి జరగాలనే సరే ఏ నాయకుడి కన్నా ఎన్నుకుంటాం మనం నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి జరిగి మంచి చేసి ఉంటే మంచిదే కానీ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మళ్ళీ మంచి చాలా మంది పెన్షన్లో రేషన్ ఇవన్నీ తీసుకుంటాం సార్ మీ ఏదంటారు వాలంటీర్ కూడా తెలుసు తెలుసు సార్ తెలుసు వాలంటీర్ కుటుంబంలోనే తీసేస్తాం మనం ఏంటంటే రోజు వారి కూలీలమ్మ మనం రోజు కష్టపడితేనే మన కడుపు నింపుతుంది అలాంటిది మనకు ఉచితంగా గిరిజన ప్రాంతంలో మనందరూ గిరిజనలే కదా ఇక్కడ ఉన్నారు మనందరికి ఉచితంగా బియ్యం ఇవ్వాలి ఉచితంగా పప్పులు ఇవ్వాలి ఉప్పులు ఇవ్వాలి నూనె ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి అన్ని విధాలుగా ఆదుకోవాలి చలికాలం వస్తే మన రగ్గులు ఇవ్వాలి దోమల సీజన్ వస్తే దోమధరలు ఇవ్వాలి ఏమైనా ఇబ్బంది కలిగితే మనం మందులు ఇవ్వాలి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అంబులెన్సులు పెట్టాలి అన్ని విధాలుగా చేయాలి కానీ ఇప్పుడు చేయట్లేదు ప్రభుత్వం మోసం చేస్తుంది దీని గురించి నేను ఒక విషయం మీకు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే చివరి గ్రామం ఇది మన నియోజకవర్గంలోనే చివరి గ్రామం మన మండలంలోనే చివరి గ్రామం కాదు ఆంధ్రప్రదేశ్లోనే చివరి గ్రామం ఈ బల్లకట్టు అనే గ్రామం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోనే చివరి గ్రామం కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా కొంచెం దయతలిచి రేపు పొద్దున్న ఇప్పుడు అంటే ఈరోజు ఎలక్షన్ లేదు ఈరోజు ఎలక్షన్ లేదు ఒక సంవత్సరంలో వస్తుందో సంవత్సరాలు వస్తుంది కానీ మళ్ళీ మనం తప్పు చేస్తే ఇంకా మన పిల్లలు మన కుటుంబాలు అందరూ కూడా చాలా బాధపడాలి చదువుకున్న పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళకి తెలుసు జీవో నెంబర్ 3 తీసుకెళ్తాం తెలుసు జీవో నెంబర్ 3 తీసుకెళ్తాం ఈరోజున్న యూతే అంత బాధపడితే రేపొద్దున్న వచ్చే భవిష్యత్తు ఇప్పుడు నేను చిన్న పిల్లలు ఉన్నారు ఈ చిన్నపిల్లలు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండవు ఉద్యోగం చేసుకున్న పరిస్థితి ఉండదు ఏదైతే పట్టణాలకి వలస వెళ్ళిపోయి అక్కడ బతకాల్సిన పరిస్థితి వస్తుంది జీవో నెంబర్ 3 తీసేయడం చదువుకున్న వాళ్ళకి ఏదైతే మనకి స్టైఫండ్ ఇవ్వడం కానీ ఇట్లా స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీస్తారు అసలు ఏ ఒక్క రూపాయి కూడా చదువుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు కేవలం అమ్మఒడి అని చెప్పి 14,000 రూపాయలు ఇస్తున్నారు దాంతో అంతా సమాప్త ఈ సంవత్సరం అయితే ఇవ్వలేదు అండి నాకు తెలుసు ఇంకా ఇవ్వలేదు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు మేము మళ్ళీ వస్తాం ఏదో ఒకరోజు చూస్తే మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు తల్లి అమ్మ కూర్చొని తూర్పుగోదావరి జిల్లా ఎస్వి రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం ఎస్డివిఓ వై యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో జరిగిన దొంగతనాలపై ముమ్మిడివారం సిఐ జానకీరామ్ క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ కె రజనీ కుమార్ ఐపోలవరం పోలీసుల సిబ్బంది దర్యాప్తులో భాగంగా వారికి రాబడిన సమాచారంలో ఐపోలవరం మండలం పాత ఇంతారం గ్రామం ఫిషర్మ్యాన్ కాలనీ వద్ద వరుస ఇంటి దోపిడీలను పాల్పడుతున్న 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారించగా వారి దగ్గర నుంచి మొత్తం 13 కేసులలో 195 గ్రాముల బంగారం ఆభరణాలను 556 గ్రాముల వెండి వస్తువులు ఒక ల్యాప్టాప్ 2 సెల్ఫోన్లు వివిధ కేసులకు సంబంధించిన 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు
రికవరీ చేసిన వస్తువులను సుమారు 15 లక్షలు విలువ ఉందని ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమలాపురం ఎస్డిపిఓ వై యాదవ్ రెడ్డి తెలిపారు. సార్ ఒకసారి బళ్ళు బళ్ళు కూడా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామం పుల్లేలూరి వారి పేటలో మధ్యల నాగేశ్వరరావు ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా కాలిపోయింది. వారి కుటుంబ సభ్యులను గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు పరామర్శించి కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ వారికి ఆర్థిక సహాయం అందజేశారు. రేణిగుంటలో గల కాళేశ్వరి రిజర్వాయర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ నిల్వ చేసిన గుడౌన్పై విజిలెన్స్ సివిల్ సప్లై మరియు కమర్షియల్ టాక్స్ దాడులు నిర్వహించారు. పాత రేట్లు ఉన్న ఆయిల్ నిల్వలు చేసిన కొత్త రేట్లు ఉన్న ఆయిల్ను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. దీంతో విజిలెన్స్ అధికారులు పట్టుబడ్డ ఆయిల్ను సీజ్ చేశారు. రాబడిన సమాచారం మేరకు ఈరోజు విజిలెన్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాళేశ్వరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క గోడౌన్ను తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీ చేసినప్పుడు ఆ ఓల్డ్ స్టాకు అలాగే పెట్టుకోవడం, కొత్త స్టాకు కూడా దించుకోవడం జరిగింది. మనకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టాకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రేణిగుంట లాంటి చోట 3 లక్షల పాపులర్ స్టాక్ ఉండే చోట లేటెస్ట్ జీవో ప్రకారం అయితే 50 మెట్రిక్ టన్స్ వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం స్టాక్ వెరిఫై చేసినప్పుడు మోర్ దెన్ 65 మెట్రిక్ టన్స్ స్టాకు ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. కాబట్టి వాళ్ళు 15 మెట్రిక్ టన్లు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. రెండవది, ప్రతిరోజు వాళ్ళు స్టాక్ రిజిస్టర్ అనేది ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు 8వ తారీఖు వరకే స్టాక్ రిజిస్టర్ పోస్ట్ చేశారు, 9th నుంచి బ్లాంక్ పెట్టేశారు. ఈరోజు 17th, ఈ టైం వరకు కూడా పోస్టింగ్ చేయలేదు, కనీసం బిల్ రిసీట్స్ అని రాయలేదు. అంటే స్టాక్ రిజిస్టర్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయడం లేదనేది కూడా సెకండ్ పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. మూడో పాయింట్, మేము హోల్సేలర్స్ కాదండి, మేము డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. హోల్సేలర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా సేల్స్ రిజిస్టరు లేదా డిస్ట్రిబ్యూషన్ రిజిస్టరు ఒక రిజిస్టరు, అంటే స్టాక్ ఎంత వచ్చింది, ఎన్నబాటు ఎంత స్టాక్ ఏ రోజు ఎవరికి బయటకు పంపించాము, అవుట్ వాటర్ రిజిస్టరు, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. ఆ రిజిస్టర్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేదు, పూర్తిగానే మెయింటైన్ చేయలేదు. అంటే మూడు పాయింట్ వాళ్ళు వైలేట్ చేశారు. ఒకటి, స్టాక్ రిస్ట్రిక్షన్ మించి పెట్టుకోవడం ఒక పాయింట్.
రెండవది స్టాక్ రిజిస్టర్ గత 9 రోజులుగా దాన్ని మెయింటైన్ చేయకపోవడం, దాన్ని బ్లాంక్ పెట్టడం అది రెండో పాయింట్. ఆ మూడో పాయింట్ ఇష్యూ రిజిస్టర్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ పూర్తిగానే మేము మెయింటైన్ చేయడం మాకు అలవాటే లేదండి. అది మాకు కావాలంటే మేము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ నెలలో ఇల్లు పంపించుకుని మేము టోటల్ చేసుకుంటాం అంటున్నారు. అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎంత వచ్చింది ఎంత పోయింది చూపించేటప్పుడు రిజిస్టర్ సీట్ పక్కగా ఉండాలనేది గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉన్నాయి. ఈ మూడు పాయింట్లు మేము ఆలోచించినప్పుడు ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్కి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతా ఉంది. దానికి సపోర్టివ్గా ఏముందంటే పాత ధరలతో ఉండే గోల్డ్ వినరాయిలు ఇంకా దాన్ని అట్లాగే డిస్పాచ్ చేయకోకుండా గోడౌన్లో వాళ్ళు స్టాక్ చేసి పెట్టున్నారు నియర్లీ 40 మెట్రిక్ టన్స్. ఇప్పుడు ధర పెరిగింది, పాత ధర 165 ఉంటే ఇప్పుడు 225 ఉంది. దానిని 225 అమ్ముతారు అనేది ఒక సస్పెషన్ కూడా అరైజ్ అవుతుంది. కాబట్టి టోటల్గా వైలేషన్ జరిగింది ఇక్కడ. పాత రేట్లు కూడా ఉన్నాయి అనేది అలా చేస్తారనేది మాకు కూడా సస్పెషన్ ఉంది. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మేము ఇన్స్పెక్షన్ చేసాము, పంచనామా చేస్తున్నాము. సీజ్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ 1950 ప్రకారం 6A కేసు అంటే సెక్షన్ 6A కేసు నమోదు చేసి దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇవి ఇవాళ బులెటిన్ విశేషాలు.